హీరో రిషబ్ శెట్టి తాజాగా నటించిన కన్నడ చిత్రం కాంతార దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంటుంది. ఇతర భాషల్లో డబ్బింగ్ అయినప్పటి నుంచి ఈ చిత్రం అపూర్వమైన ఆదరణ పొందుతుంది. అంతేకాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కడ ముగుస్తుందో ఊహించడం కూడా ట్రేడ్ పండితులకు చాలా కష్టంగా మారింది. ఇంతటి సక్సెస్ అందుకున్న హీరో రిషబ్ శెట్టి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. కర్ణాటకలోని కుందాపూర్లో ఇతను జన్మించాడు. 1983 జూలై 7న ఇతను జన్మించాడు. ఇతను హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి. రిషబ్ శెట్టి తండ్రి పేరు భాస్కర్ శెట్టి, తల్లి పేరు లక్ష్మీ శెట్టి. ఇతనికి ఓ సోదరు కూడా ఉన్నాడు, అతని పేరు ప్రవీణ్ శెట్టి. రిషబ్ శెట్టి ఫిలిం డైరెక్షన్లో డిప్లొమా చేశాడు. మొదట్లో ఇతను కన్నడ దర్శకుడు ఏఎంఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్గా పనిచేశాడు. అతను తెరకెక్కించిన సైనైడ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అంతేకాకుండా పలు టీవీ సీరియల్స్కు ఇతను పనిచేసేవాడు. ఆ టైంలో అతని వద్ద డబ్బులు పెద్దగా ఉండేది కాదట. ఇంట్లో వాళ్ళు ఈ పని మానేసి మంచి జాబ్లో జాయిన్ అవ్వు అని సలహా ఇచ్చిన ఫ్యాషన్ కొద్దీ ఇతను సినిమా ఫీల్డ్లో ఉండిపోయాడంట. ఇక 2010లో ఇతను నటుడుగా మారాడు. నామ్ ఒరాలి ఒండిన చిత్రంలో క్రెడిట్ లేని రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి నటించిన తుగ్లక్లో కూడా నటించాడు. ఇలా చిన్న చిత్తగా పాత్రలు చేసేది నామమాత్రంగానే కానీ ఇతనికి దర్శకత్వంపైనే మోజు ఎక్కువగా ఉండేది. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 2017లో ఇతనికి రక్షిత్ శెట్టి అవకాశం ఇచ్చాడు. ఇతనికి డైరెక్టర్లో వచ్చిన మొదటి సినిమా రిక్కీ 2016లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హరిప్రియ హీరోయిన్గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత చేసిన కిరాక్ పార్టీ అనే సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అప్పటి నుండి ఇతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. ఈ చిత్రంలో కూడా రక్షిత్ శెట్టి హీరో కాగా రష్మిక మందన ఈ మూవీలో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పుడు ఆమె నేషనల్ క్రష్గా అవతరించిన సంగతి తెలిసిందే. అలాగే నటుడుగా రిషబ్కు బెల్ బాటమ్ అనే చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీలో అతను చాలా బాగా నటించాడు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందుతుంది. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన మూడో చిత్రం సర్కారీ హిరియా. ప్రాథమిక శాలే, కసరగోడు 2018లో వచ్చిన ఈ చిత్రానికి ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో రిషబ్కు నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ మూవీకి నిర్మాత కూడా అతనే. అంతేకాదు, రిషబ్కు ఫిలింఫేర్ అవార్డ్, ఐఫా అవార్డ్, సైమా అవార్డ్ కూడా లభించింది. రిషబ్ ఓ తెలుగు సినిమాలో నటించిన సంగతి కూడా ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఈ ఏడాది తాప్సీ ప్రధాన పాత్రలో వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ చిత్రంలో ఖలీల్ పాత్రలో చిన్న కేమియా ఇచ్చాడు. ఇక రిషబ్కు 2017లో పెళ్ళైంది. ఇతని భార్య పేరు ప్రగతి శెట్టి. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. రిషబ్ ప్రస్తుతం నిర్మాతగా ఓ సినిమా, దర్శకుడిగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ ప్రాజెక్టులను అధికారికంగా కూడా ప్రకటించారు.